ఇప్పటివరకు అధికారంలోకి రాని రాష్ట్రాలపై బీజేపీ అధిష్టానం దృష్టి పెట్టిందన్నారు ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. 404 లోక్సభ సీట్లు సాధించాలంటే తెలుగు రాష్ట్రాలు కూడా కీలకమన్నారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది టచ్ లో ఉన్నారని వైసీపీ టీడీపీ నుంచి వలసలు ఉంటాయన్నారు. ఈ జనతా పార్టీ గతంలో అధికారానికి రాలేదు, పెద్దగా అభివృద్ధిని విజయాన్ని సాధించలేదు, ఆ రాష్ట్రాలపై ఫోకస్ పెట్టాలని చెప్పి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోంది. దానిలో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ప్రధానంగా భారతీయ జనతా పార్టీ యొక్క 2024 ఫోకస్లో ఉండబోయేటువంటి రాష్ట్రాలు. రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి పార్లమెంట్లో 42 స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం కేవలం 4 సీట్లలో మాత్రమే బీజేపీ గత ఎన్నికల్లో అందులోనూ తెలంగాణలో గెలిచింది. కానీ వచ్చే ఎన్నికల్లో మా 400 టార్గెట్ను దాటాలంటే ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తృతమైనటువంటి విజయాలను సాధించవలసిన అవసరం ఉంది. దానికి కార్యాచరణతో ముందుకి భారతీయ జనతా పార్టీ ఆ కార్యాచరణలో ఆల్రెడీ నిమగ్నమై ఉన్నది. వచ్చే కొద్ది నెలల్లో ఏ రకమైనటువంటి ప్రయత్నాలతో రాజకీయ ప్రణాళికలతో ప్రజలకు చేరువయ్యే దిశగా వెళ్ళాలి అన్న దానిపైన